అలాగైనా ల్యాండ్ స్కామ్ అంట నడ్డా మాట్లాడతాడు ల్యాండ్ స్కామ్ మీ నోటితో మీరు రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి ల్యాండ్ స్కామ్ అని చెప్పి మాట్లాడారు ఇవాళ అన్నీ మూసుకుని అమరావతిని సమర్థిస్తున్నామంటున్నారు ఆ రోజు ఎందుకు నోరు తెరిచి ల్యాండ్ స్కామ్ అమరావతి అన్నారు అమరావతిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పారు మేము వేల కోట్ల డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు హల్వా తిన్నట్టు తినేశాడు అక్కడ అమరావతిలో ఏమీ నిర్మాణాలు చేయలేదని చెప్పని ఆ రోజు మాట్లాడి ఇవాళ అన్నీ మూసుకుని అమరావతిని ఎందుకు సమర్థిస్తున్నారు ఏం జరిగింది వెనకాల చీకట్లో ఏం జరిగింది నడ్డాజీ ఏం జరిగింది అసలు ల్యాండ్స్కేమ్ ఏమన్నా ఉం ఉంది అంటే ఇటువంటి తప్పుడు ఆలోచన ఏదన్నా ఉంది అంటే విశాఖపట్నంలో అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నం దానిలో ఉంటే ల్యాండ్స్కేమ్ దానిలో ఉంటుంది విలువైన భూమి కోసం అత్యంత విలువైనటువంటి భూమి కోసం విశాఖ ఉక్కుని పేక్కోసేటువంటి ప్రయత్నం చేయటం ఏమైనా ఉంటే గింటే ల్యాండ్ స్కాము తప్పుడు ఆలోచన దాంట్లో ఉంటుంది అది కదా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా తప్పుడు ఆలోచనతో ల్యాండ్ స్కామ్ ఏమన్నా చేయబోతున్నదంటే అది కదా విశాఖ ఉక్కు పేక్కోసి ఆ భూమి మీద కన్నేయటం కదా ల్యాండ్ స్కామ్ అంటే దీనికి ఎవడు సమాధానం చెప్తాడు హిందీలో చెప్తావా తెలుగులో చెప్తావా ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎవడో తప్పుడు మాటలు చెప్పుడు మాటలు చెవులో చెప్తే అవి బట్టి పట్టి అవి చెప్పటం కాదు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఢిల్లీలో విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి పార్లమెంట్లో మోత మోగిస్తున్నాయి అనేక విపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద అనేక అస్త్రాలు సంధిస్తున్నాయి ఆరోపణలు చేస్తున్నాయి నీకు చేతనైతే ఓ నడ్డాగారు నీకు చేతనైతే ఢిల్లీలో కూర్చొని వాటికి సమాధానాలు చెప్పు వాటికి సమాధానాలు చెప్పకుండా ఇక్కడికి వచ్చి తగుదనమ్మా అని మనసేమో చంద్రబాబు దగ్గర ఉంటుంది తాళిపొట్టాము నీతో కట్టించుకుంటారు పెళ్ళేమో నీతో చేసుకుంటారు మను నీతో ఇట్లాంటి పచ్చపువ్వులు చెప్పుడు మాటలు చెవులతో విని పాఠం అని చెప్పిన ఆ పాఠం అప్పచెప్పినట్టు చెప్పటం మాని ఢిల్లీలో విపక్షాలకి మీ కేంద్ర ప్రభుత్వం మీదటువంటి వచ్చినటువంటి ఆరోపణల్ని సమాధానం జాగ్రత్తగా చెప్పుకుంటే మీ ఆరోగ్యానికి బాగుంటుంది రాజకీయానికి మీ రాజకీయానికి బాగుంటదని చెప్పి నడ్డాకు చెప్తూ అలాగే మేము మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాం చేతనైతే సమాధానం చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అగ్రవర్లోని పేద మధ్యతరగతి వర్ మధ్యతరగతి వర్గాలకి సరాసరి వారి అకౌంట్లోకి రాగి పైసా రాగి పైసా లంచం ఇచ్చే అవకాశం లేకుండా లంచ రహితంగా రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయల్ని రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయల్ని సరాసరి పేద మధ్యతరగతి వర్గాల వారి అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా మీకున్నటువంటి బీజేపీ ఏలుతున్నటువంటి రాష్ట్రంలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా దీంట్లో సగం డబ్బులన్నా ఏమైనా పంపించినటువంటి ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉందా మీ ఏలుబడిలో ఉన్నటువంటిది ఇంత గొప్పగా మాకు ఆర్థిక బాధలున్నా ఆర్థిక బాధలున్నా ఇంత గొప్పగా చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా భారతీయ జనతా పార్టీకి ఒక్క రాష్ట్రంలో మీకుందా ఈ రకంగా పేద మధ్యతరగతి వర్గాల్ని మరీ ప్రత్యేకించి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్ని వాళ్ళ అభ్యున్నతి కోసం ఆర్థిక అభ్యున్నతి కోసం వారి జీవితాల్లో అండదండలుగా ఏ ఒక్కరికి పైసా లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయల్ని ప్రజలకు అందజేసినటువంటి ప్రభుత్వం మీ రాష్ట్రంలో మీ మీ బీజేపీలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉందా నిన్నగాక మనం చూసాం బెంగళూరులో యమ మేత మేసారని చెప్పని ఎరగదీసి తెడ్డుగాల్చి వాత పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం దక్షిణాదిన ఎవరిది తప్పుడు ప్రభుత్వం ఎవరిది అవినీతి ప్రభుత్వం బెంగళూరులో మీది కాదా అవినీతి ప్రభుత్వం జనం ఊసిన ప్రభుత్వం మీది కాదా ఇవాళ ఏతావాత ఏంటయ్యా పరిస్థితి అంటే పచ్చ పువ్వులతో నిండినటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పచ్చ పువ్వులతో నిండిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఏ స్థితిలో ఉందంటే టీ బీజేపీ కాస్త టీజేపీగా రూపాంతరం చెందిన పరిస్థితుల్ని జాగ్రత్తగా మీరు కలుపు తీసుకుంటే తప్పితే మీ జాతీయ జనతా పార్టీ ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలిచే పరిస్థితులు ఉండవనేది మీకు హితవు పలుకుతున్నాం అవును నిజమే ఒక సిబిఐ డైరెక్టర్ని మార్చడం కోసం ఆ ఫైల్కి వీళ్ళు పట్టుకెళ్ళిపోతాడేమో అని చెప్పి ఆర్మీని దింపి హెలికాప్టర్లోంచి మామూలుగా ఇంగ్లీష్ సినిమాలు చూపించినట్టు తీసుకొచ్చినంత పరిస్థితులు ఎవడు చేశాడు గవర్నమెంట్ బోగంగానే ఎత్తికెళ్ళి ఢిల్లీలో ఎవరిని పెట్టుకున్నామో ఒక చోట గవర్నమెంట్ బోగంగానే అక్కడ దాకా మనసు ఎప్పుడు మాటలు ఎన్ని తప్పులు చేసిన వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నామో లేదా ఇవాళ సిబిఐ ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందనేది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ వాడిని అడిగినా కూడా చెప్తాడు భారతీయ జనతా పార్టీ వెళ్తున్న రాష్ట్రాల్లో మీరు ఏ రాష్ట్రం ఏలుపెట్టి చూపించండి నినగాక మొన్న ల్యాండ్ ఆర్డర్ పరిస్థితులు ఉత్తర భారతదేశం ఈశాన్య భారతదేశంలో ఏమైంది ఎవరు చెప్పు చేతల్లో ఉంది ఆ రాష్ట్రం ఏం సిగ్గుబడరుమా మనం ఇట్లాంటి మాటలు మాట్లాడతాక ఇక్కడికి వచ్చి అంటే ఏమనుకుంటున్నారంటే పిల్లి పాలు దొంగతనంగా తాగుతూ కళ్ళు మూసుకుని ఎవడు చూడలేదనుకున్న పరిస్థితుల్లో నడ్డా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ వెళ్తున్న రాష్ట్రాల్లో ఏ రకంగా హింస జరుగుతుంది ఎంత హింస ప్రజల్లుతుంది కళ్ళ కట్టినట్టు వాళ్ళ టీవీల్లో మనం చూస్తాం మచ్చు తొనక ఈశాన్య రాష్ట్రం కానీ ఉత్తరప్రదేశ్లో కానీ జరుగుతున్నటువంటిది మధ్యప్రదేశ్లో ఎంత దారుణాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఎవరు సమానం చెప్తాడు అని ఇవన్నీ సక్క పెట్టుకోకుండా ఇక్కడికి బయలుదేరి వచ్చి ఇదే పెద్ద మొత్తం వ్యాసం వేసేస్తున్నాడు ఇక్కడికి వచ్చి మిస్ట్గా ఆయన పార్టీ వచ్చి మాట్లాడుకుని వెళ్తాడు మాట్లాడేలాగా తేడా ఉంటే మాట్లాడతాం